కృష్ణవేణి భర్త చనిపోయిన తర్వాత తన కూతురైన కీర్తిని బాగా చూసుకుంటూ తనను చదివించడం కోసం వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా అయినా తనని బడికి పంపించాలని నిర్ణయించుకుని డబ్బుని కూడబెడుతుంది. రోజులు గడుస్తున్నాయి. తను ఎప్పటిలాగే తన వ్యాపారం ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక కారు తనని గుద్దేసి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కృష్ణవేణి, అమ్మా ఎవరైనా కాపాడండి, అమ్మా ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంది. తను పైకి లేవలేని పరిస్థితి. చాలా రోదిస్తూ భగవంతుడా కాపాడు అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. చెట్టు మీద ఉన్న ఒక పిట్ట దానిని గమనించి, అయ్యో ఆమె నాకు ప్రతిరోజు ఆహారం ఇచ్చే కృష్ణవేణి, పాపం తనని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు, అయ్యో అయ్యో అంటూ చాలా బాధపడుతుంది. తనకు ఏం చేయాలో తెలియదు. తను సరాసరి పక్కనే ఉన్న ఒక హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్తో, మేడం మేడం అక్కడ ఒక ఆమెను కారు గుద్దేసి వెళ్ళిపోయింది, తను చాలా బాధపడుతుంది, తనకు సహాయం చేయండి, త్వరగా రండి మేడం అని అంటుంది. ఆ పక్షి మాటలు విన్న అతను వెంటనే అంబులెన్స్ అంబులెన్స్ అని పిలిచి ఆమె నుంచి వివరాలు చెప్పి తనని అక్కడికి పంపిస్తుంది. వెంటనే వాళ్ళు హుటాహుటిన వెళ్ళి ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. ముందు ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ మొదలు పెడుతుంది. డాక్టర్ ఆమె ఒక డీటెయిల్స్ కానీ ఏమీ అడగదు. ముందు ఆమె ప్రాణం కాపాడే ముఖ్యమైన పని అని, ఆమె తన సహోదరి అని మిగిలిన వాళ్లకు చెప్పి వెంటనే ఆపరేషన్ మొదలు పెడుతుంది. తరువాత ఆపరేషన్ జరుగుతుంది. తనకి ఒక కాలు తీసేయాల్సి వస్తుంది. ఆపరేషన్ అయిన తర్వాత ఆమె బయటకు వస్తుంది. సాయంత్రం వరకు ఆ పక్షి కూడా అక్కడే ఉంటుంది. డాక్టర్ ఆ పక్షితో జరిగిన విషయం చెప్పి తన వాళ్లు ఎవరు ఏంటో కనుక్కోమని చెప్తుంది. అందుకు పక్షి సరే అని వారి యొక్క కుటుంబ ఆచూకీ కోసం వెతకడం మొదలు పెడుతుంది. అలా వెతుకుతున్న సమయంలో ఇంటి ముందు పాప కూర్చుని ఏడుస్తూ, ఇంకా అమ్మ రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మా ఇంకా అమ్మ రాలేదు అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఏడుస్తూ ఉంటుంది. దానిని గమనించిన పక్షి అక్కడికి వెళ్ళి, పాప మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు అని జరిగిన విషయం చెప్తుంటే ఆ మాట వినగానే తను ఏడవడం మొదలు పెడుతుంది. తనని ఓదార్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ తల్లిని చూసి చాలా బాధపడుతుంది పాప. ఇక తల్లి దగ్గరికి వస్తుంది. తన దురదృష్టాన్ని చూసి చాలా బాధపడుతుంది. భగవంతుడా, ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు, భర్త పోయాడు, ఇప్పుడు రెండు కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నాను, ఒక కాలు లేకుండా చేశావు, నేనిప్పుడు ఏం చేసి బ్రతకాలి అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది. చూడండి, తప్పనిసరి పరిస్థితిలో మీ కాళ్ళు తీసేయాల్సి వచ్చింది, మీ అనుమతి లేకుండా ఇలా చేసినందుకు క్షమించండి, మీ ప్రాణాలు కాపాడడం నాకు ముఖ్యమనిపించి ఇలా చేశాను. మీకు చాలా కృతజ్ఞతలు మేడం, నా ప్రాణాన్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆమె, మొదటిగా నాకంటే ముందు ఆ పక్షికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, తను లేకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు అని జరిగిన విషయం చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ పక్షిని చూసి, కృతజ్ఞతలు మీకు, నా బిడ్డ కోసం నన్ను బ్రతికించారు, ఎందుకు అని కంటతడి పెట్టుకుంటుంది. అప్పుడు ఆ పక్షి, అమ్మా నేనెవరో గుర్తుపట్టారా, ఆకలి అంటున్న పక్షి పిల్లల ఆఖరి తీర్చారు మీరు, ఆ రోజు మీరు నాకు సహాయం చేయకపోతే ఈరోజు నేను మీకు కనిపించేదాన్ని కాదు అంటూ కంటతడి పెట్టుకుంది. ఏదేమైనా మీరు ప్రాణాలతో ఉన్నందుకు సంతోషం అని తనతో చెప్తుంది. కొన్ని రోజులు గడిచాయి. హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇల్లు చేరుకుంటారు. హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా డబ్బు హాస్పిటల్లో కట్టాల్సి వచ్చింది. ఆమె పేదరికాన్ని చూసి హాస్పిటల్ యాజమాన్యం కూడా కొంతవరకు సహాయం చేసినప్పటికీ చదువుల కోసం దాచుకున్న డబ్బు చాలా వరకు ఖర్చయిపోయింది. ఎట్టకేలకు వాళ్ళు ఇల్లు చేరుకున్నారు. అక్కడ ఏం చేయాలి అనేది ఇతనికి ఒక ప్రశ్నగా మారిపోయింది. కుటుంబం గడపాలి, తన బిడ్డను చదివించుకోవాలని పదే పదే ఆశ్చర్యపడుతూ ఉండేది. కానీ ఒంటి కాలుతో అదంతా అసాధ్యమని భావించి తనలో తాను ఎంతో ఏడుస్తూ ఉండేది. అప్పుడప్పుడు అక్కడికి వస్తున్న పక్షి ఆ బాధను గమనించి, మీరేం బాధపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని ధైర్యం చెప్తుంది. ఆ పక్షికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తాను అక్కడి నుంచి వెళ్ళి చెట్టు దగ్గర నిలబడి, నేను ఇంత చిన్నదాన్ని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలను, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా ఒక గద్ద కాకి రెండు కూడా
పెద్ద పెద్ద చేపలు పడుతూ ఉంటుంది. ఆ గద్ద దారిని చూసి ఆ పక్షి, మీరు నా స్నేహితులు, ఖచ్చితంగా వీళ్లకు జరిగిన విషయం చెప్తే సహాయం చేస్తారు అని భావించి తాను అక్కడికి వెళ్ళి, మిత్రులారా, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటి మిత్రమా, ఏం కావాలి అని అడుగుతారు. అప్పుడు తన పూర్తిగా జరిగిన విషయమంతా చెప్తుంది. వాళ్ళిద్దరూ ఏం చేయాలో కూడా చెప్తుంది. అప్పుడు వాళ్ళు, మేమే కాదు, తప్పకుండా అందరం సహాయం చేద్దాం. మీ కుటుంబానికి వాళ్ళు సహాయం చేశారు, ఇప్పుడు మనం వాళ్లకు సహాయం చేద్దాం అని అనుకుంటే ఇక పక్షులన్నీ కలిసి ఆ చెరువులో ఉన్న పెద్ద పెద్ద చేపలు పట్టడం మొదలు పెడతాయి. ఇక అన్ని పక్షుల పెద్ద చేపని పట్టి ఒడ్డుకు తీసుకొచ్చి కృష్ణవేణి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉంచుతాయి. కృష్ణవేణిని పిలిచి, మీకు ఇంకో రోజు మేము చేపలు తీసుకుని వస్తాము, మీరు చేపల వ్యాపారం చేసుకుని సంతోషంగా ఉండండి అని అంటుంది. దానిని చూసి కృష్ణవేణి సంతోషపడుతూ ఇంటి ముందే వ్యాపారం మొదలు పెడుతుంది. ఇక అక్కడ వ్యాపారం బాగా సాగుతుంది. పక్షులు తనకి సహాయం చేయడం, దాని ద్వారా డబ్బు సంపాదించడం జరుగుతుంది. ఆ తర్వాత తన కూతుర్ని బడికి పంపిస్తుంది. వచ్చిన డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఆ పక్షులు కూడా సహాయం చేస్తుంది. అలా ఒక పక్షి చేసిన సహాయం గుర్తుపెట్టుకుని ఆ పక్షులన్నీ కలిసి ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేశాయి. తుని ఎండాకాలం వచ్చిందంటే చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువైపోతే తన పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందని. తను చెట్లపై ఉన్నా కూడా వేడిగాలికి అక్కడ ఎక్కువ సమయం ఉండలేకపోతుంది. అలా తను చాలా దిగులుగా కూర్చొని, ఇంత ఎండలుంటే మనుషులంతా ఎలా ఉండగలుగుతున్నారు, అర్థం కావట్లేదు, మేమే అల్లాడిపోతున్నాం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తన స్నేహితురాలు మహి అక్కడికొస్తుంది. తుని, ఇది నీకొక అద్భుతమైన విషయం చెప్పాలి, అందుకే హడావడిగా ఇక్కడికొచ్చాను. ఏంటి, ఏంటది అంత హడావడి, చెప్పు, ఏ విషయం అది? ఏం లేదే, మనుషులందరూ ఎండ నుంచి కాపాడుకోవడం కోసం ఏం వాడతారు, అదే నా దగ్గరుంది. దాని పేరే ఏసి. నేను దానిని ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? ఒకసారి మా ఇంటికొచ్చావంటే మా ఇంటిని వదిలిపెట్టెళ్ళవు, అంత చల్లగా ఉంటుంది మా ఇల్లు, నీకు అర్థమవుతుందా అని అంటుంది. ఆ మాటకి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే, ఇంటికెళ్దాం పదా అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంట్లో ఉన్న ఏసీ వల్ల చాలా చల్లగా ఉంటుంది. అవును, మీకు కరెంటు ఇవన్నీ ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోతూనే అడుగుతుంది. నేనన్నీ తెలుసుకున్నా దీని గురించి. ఇప్పుడు మనుషులైతే కరెంటు బిల్లు కట్టాలి, మనం కరెంటు బిల్లు కూడా కట్టక్కర్లేదు, ఎందుకంటే అదిగో డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేశారు అని అంటుంది. ఆ మాట వినగానే తను చాలా ఆశ్చర్యపోతుంది. ఇంకా చాలా సమయం వరకు అక్కడే ఉంటుంది. మిత్రమా, ఇలాంటిది మాకు కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టవా, నా పిల్లలు అల్లాడిపోతున్నారు ఆ చెట్టు మీద ఉన్న ఇంట్లో, అస్సలు ఉండలేకపోతున్నారు, కొంచెం ఈ సహాయం చేసి పెట్టు మిత్రమా అని అడుగుతుంది. అందుకు మహి, కొంచెం సమయం పడుతుంది కానీ నేను ప్రయత్నిస్తానులే అని అంటుంది. ఇక తను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక వారం రోజుల తర్వాత తుని వాళ్ళింట్లో కూడా ఏసీ వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ, ఆ పక్షి పిల్లలన్నీ కూడా తుని వాళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటాయి. దాన్ని చూసిన తుని చాలా సంతోషపడుతుంది. అందరికీ ఏం కావాలో తెలుసుకుని వాళ్ళ ఆహారం కూడా తయారు చేస్తుంది. అసలు ఎవ్వరు కూడా ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్లరు. ఇక లూసీ చోటు ఇద్దరు కూడా, అబ్బా, దీన్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు తెలుసా, లేదంటే ఈ ఎండగాలికి అల్లాడిపోయే వాళ్ళం, ఎంతమంది ప్రాణాలు పోయావో తెలుసా అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే హడావడిగా మహి అక్కడికొచ్చి, తుని, ఒసై తుని అని లోపలికి వెళ్తుంది. అక్కడున్న ఏసీని చూసి, స్నేహితురాలవే కదా అని చెప్పి మా ఇంట్లో ఉన్న ఏసీ సంగతి చెబితే నువ్విలా చేస్తావా, నేనస్సలు ఊహించనే లేదు నువ్విలాంటి దానివని. అందుకు తుని, ఏం జరిగింది మిత్రమా, ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు, అసలేం జరిగిందో చెప్పు. ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే, నీలాంటిది ఒకటుంటే చాలమ్మా ప్రపంచం అంతా నాశనం అవ్వడానికి. ఆ మాటలు వింటున్న మిగతా ఇద్దరు స్నేహితులు కూడా, మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వు, నువ్వేం మాట్లాడుతున్నావో అసలు తెలియకుండా మాట్లాడుతున్నావు, అసలేం జరిగిందో చెప్పకుండా ఎలా ఏది పడితే అది వాగుతున్నావేంటి, అసలేం జరిగిందో సరిగ్గా చెప్పి మాట్లాడు అని అంటారు. అందుకు తను,
ఇంకేం జరగాలి? నీ స్నేహితురాలుంది కదా, మా ఇంట్లో ఏసీ దొంగతనం చేసి తెచ్చుకుంది. ఆ మాట వినగానే వాళ్ళు, ఇంకొక మాట మాట్లాడమంటే నీ మొహం పగిలిపోతుంది. నా స్నేహితురాలు నీకెలా కనబడుతుంది? మేం ముగ్గురం బ్రూస్లీ దగ్గరికెళ్ళి డబ్బులిచ్చి మరీ ఏసీ తీసుకొచ్చాము. అబద్ధాలు చెప్పావంటే నీకు వీపు విమానం మూత మోగుతుంది. ఆ మాట వినగానే మహి, ఏంటి మీరు చెప్పేది నిజమేనా? అందుకు వాళ్ళు, అవును అక్షరాల నిజం, దానికి సాక్ష్యం కూడా మేమిద్దరమే అని అంటారు. ఇక అందుకు తను, అయ్యో నన్ను క్షమించు మిత్రమా, నిజ నిజాలు తెలుసుకోకుండా నేను తొందరపడి అనరాని మాటలు అన్నాను. పొద్దున నేను పనికి వెళ్ళి వచ్చేసరికి నా ఇంట్లో ఏసీ లేదు, ఖచ్చితంగా నువ్వే తీసుకుంటావని అనుకున్నాను. అందరూ నీ ఇంట్లో ఏసీ ఉందని చెప్పుకుంటున్నారు, నా ఏసీని నువ్వే దొంగతనం చేసుంటావని అనుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా అంటూ బాధపడుతుంది. అప్పుడు వాళ్ళందరూ, మరేం పర్వాలేదు, అసలు ఏసీ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? నువ్వు నీ ఏసీని గుర్తుపట్టగలవా? అందుకు తను, ఆ దాని మీద నేను పేరు కూడా రాసుకున్నాను, గుర్తుపడతాను అని అంటుంది. అందుకు తుని, అయితే ఒక్కసారి అక్కడున్న ఏసీని గమనించు అని తుని అంటుంది. తను సరే అని అక్కడ గమనిస్తుంది. వెనకాల తన పేరు చిన్న అక్షరాలతో రాసింటుంది. దాన్ని చూసి, చూడండి మిత్రమా నా పేరు అక్కడుంది అని అంటుంది. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. తన స్నేహితులిద్దరూ కూడా, అవును ఇది ఎలా సాధ్యం అని అంటారు. మీ మట్టి బుర్రలకి అర్థం కాలేదా, నేను ఆ రోజే అనుకున్నాను బ్రూస్లీకి ఈ ఏసీ ఎక్కడి నుంచి వచ్చిందా అని. మీరే హడావిడి చేసి నా చేత ఏసీని కొనిపెట్టారు. వాడు తన దగ్గర ఏసీని దొంగతనం చేసి దానిని మనకమ్మేశాడు, దానివల్ల వాడికే లాభం అని చెప్తుంది తుని. ఆ మాటలు విని వాళ్ళిద్దరు కూడా, ఇంకా చూస్తారేంటి, వెళ్ళి వాణ్ణి నిలదీద్దాం పదండి. ఇక ఆ పక్షులన్నీ కలిసి బ్రూస్లీ దగ్గరకు వెళ్తాయి. వాళ్ళని చూసిన బ్రూస్లీ కొంచెం కంగారు పడుతూ, ఏంటి అందరు ఒకేసారి వచ్చారు, ఏదైనా వస్తువులు కొనాలా కావాలా అని అడుగుతాడు. అందుకు వాళ్ళు, అవును వస్తువులు కావాలి, నీ శరీరంలో ఉన్న అన్ని వస్తువులు కావాలి అని కోపంగా అనడంతో తనకి ఏంటనేది అర్థమైపోతుంది. వాళ్ళందరూ ఒకేసారి కొట్టబోతూ ఉండగా, నన్ను క్షమించండి నన్ను క్షమించండి, నేనే కావాలని ఏసీలు దొంగతనం చేసి అమ్ముకుంటున్నాను, డబ్బులు చాలా అవసరమయ్యి ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశాను, నన్ను క్షమించండి. కొన్ని రోజులు ఓపిక పడితే నేను మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను అని అంటుంది. అందుకు వాళ్ళు అతనికి బాగా గట్టిపెట్టి బుద్ధి చెప్తారు. ఇంకా ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయకూడదు అని బాగా బుద్ధి చెప్తారు. ఇక వాళ్ళందరూ కలిసి ఇప్పుడేం చేయాలా అని ఆలోచనలో పడతారు. అప్పుడు వాళ్ళు, చేసేదేముంది, ఎండాకాలం అయ్యేంత వరకు మీ ఇంట్లోనే అందరం ఉంటాము అని అంటారు. అందుకు తుని కూడా, అవును ఎండాకాలం అయ్యేంత వరకు అందరూ మా ఇంట్లోనే ఉండండి. అందుకు అందరూ సరే అంటారు. అందరూ కలిసి ఆ వేసవి కాలం మొత్తం ఆ ఏసీ కింద సంతోషంగా గడుపుతారు.